ముందైతే మాత్రం ఏదో సాధించేశాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక సంబరాలు జరుపుకొని వీరంగం సృష్టించిన తర్వాత తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి సైతం జాలేస్తుంది అనేది. ఎప్పుడైతే స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడ్డాయో మేము ఏదో సాధించేసాం ఎన్నికలు ఆపేసి అని చెప్పి అందరూ జబ్బలు చచ్చుకోవడం సంకలు గుద్దుకోవడం ఎగిరి గంతులేయడం అంతా చేశారు. కానీ వాళ్ళొకసారి విషయం ఏంటని ఆలోచించుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలియకుండా ఒక అయోమయంగా ఉంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం. అదేంటనేది ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలంటే ఘర్షణలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక ఇబ్బందులు ఎదురుతూనే ఉంటాయి. ప్రస్తుత పరిణామాలను బట్టి ఏ జిల్లాలో చూసినా సరే తెలుగుదేశం పార్టీకి చాలా వరకు అభ్యర్థులు లేరు, చాలామంది చేతులు ఎత్తేశారు అనే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎందుకు అంటే ఖర్చులు భయంకరంగా ఉండడం తమ వల్ల కాదు అంటూ అధిష్టానానికి మేమేమి ఇవ్వలేనని చెప్పడంతో పాటు తమ కింద ఉన్న క్యాడర్ను కూడా వాళ్ళు వదిలేస్తున్నారు అనేది, చాలామంది ఇన్ఛార్జ్లు ఈ విధంగా చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే నామినేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆల్రెడీ మొన్న కూడా చాలా ఇబ్బందులు పడ్డారట. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసిన ఇబ్బందులు అయితే కామన్గానే ఉంటాయి అని చెప్పి ఇప్పుడు ఇంకా వాళ్ళకి వాళ్ళు మొన్న జరిగిన ఇబ్బందులు చూసుకుంటే వాళ్ళు అవి ఊహించుకొని ఒక రకంగా వాయిదా పడ్డాయి. మళ్ళీ రేపొద్దున ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఒక అయోమయంలో తెలుగు తమ్ముళ్ళు పడ్డారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని చాలామంది విశ్లేషకులు చేస్తున్న అభిప్రాయం. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు, ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, ఈ ఎన్నికల నేపథ్యంలో యుద్ధానికి ఎందుకు వాళ్ళు సైడ్ అయిపోతున్నారు, బరిలో లేవు అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే విషయాలే ఇప్పుడు అందరికీ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికీ కూడా ఒక షాక్ గురి చేస్తున్నాయనేది. ఇదే తరుణంలో ఎన్నికల్లో నిలబడిన నాయకులకు కూడా ఆర్థికంగా చేయూత ఇవ్వలేమని చెప్పి ముందే చెప్పేయడం కూడా తెలుగు తమ్ముళ్ళ కష్టాలు ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అయ్యింది అనేది. ముఖ్యంగా చాలా చోట్ల ప్రభుత్వాలు బిల్లులు ఆపేయడం కూడా టీడీపీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే జిల్లా స్థాయి నేతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆ ఖర్చు భరించలేము అని చెప్పి తేల్చి చెప్పాడు. ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నాం ఆల్రెడీ, మళ్ళీ ఏడాది కూడా అవ్వలేదు ఎన్నికలు ఓడిపోయి, ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నికలంటే మినిమం ఖర్చులు ఉంటాయి, సో తప్పదు. సో క్యాడర్ని కోసం ఖర్చు పెట్టేది, క్యాడర్ని వెనక్కి తిప్పుకోవాలన్నా ప్రచారానికన్నా సరామావులు ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులు పెట్టే పరిస్థితిలో కూడా లేవు అనేది బాహాటంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల మధ్య స్థానిక ఎన్నికల కోసం డబ్బులు బయటికి తీసి గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవడం, ఒకవేళ గెలిచినా సరే ఆ క్యాండిడేట్ ఆ పార్టీలో ఉంటారో లేదో అనేది నమ్మకం లేకపోవడం, ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగు తమ్ముళ్ళు ఒక షాక్ గురవుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో అయోమయ పరిస్థితి. మొన్న ఎన్నికలు జరిగిపోయి ఉంటే ఏదో అయిపోయి ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అంటే మళ్ళీ క్యాడర్ని తిప్పుకొని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ ఇదంతా అంటే కష్టం అని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి వైసీపీ నేతలు సైతం జాలి పడుతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలు వాయిదా అనేది ఇప్పుడు వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ప్రధానంగా రాజకీయ విమర్శకులు చేస్తున్న ఒక కామెంట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.